ఉంటుంది. మీరు కట్టరు కాంగ్రెస్ దాని నుంచి బహిష్కరణకు గురయ్యారు, ఏ పార్టీలో జాయిన్ కావట్లేదు, కానీ కాంగ్రెస్ మీద విపరీతం గౌరవం అభిమానం ఉన్నాయి. మరి మళ్ళీ తర్వాత దాంట్లోకి వెళ్ళే అవకాశం ఉందా ఒకవేళ రేవంత్ రెడ్డి బయటకు వచ్చేస్తే? ఇది ఏమైనా అయితే కనుక బ్రదర్ ఐడియాలజీ ఫస్ట్ లవ్ అని ఒకటి ఉంటుంది చూసినావా, ఇదంతే. అంటే ఇప్పుడు మీకు ఫస్ట్ లవ్ ఉంది కాంగ్రెస్, అదే 100% ఉంటుంది ఐడియాలజీ బ్రదర్. రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కాదు కాంగ్రెస్ అంటే, ఇది ఐడియాలజీ. కామరాజ్ ఐడియాలజీ 1947 పోయింది కదా, వెనకకి పోయినా నేను అందుకే నా సిద్ధాంతం ప్రకారమే కూర్చుంది ఇవాళ. అంటే బ్రదర్ నన్ను ఐడియాలజీ ఉన్నోళ్ళు నా గ్రూప్ లో ఉన్నా ఇంకా వేరే ఐడియాలజీ కరెక్టే మీద కరెక్టే. ఇప్పుడు 2G, 3G, 4G, 5G వచ్చినాక మీరు ఇంకా అదే ఎల్టీలు 2G, 3G వాడతా అంటే నడవదు కదా. ఇప్పుడు దీని దగ్గరగా మారాలి కదా, కాంగ్రెస్ పార్టీ మారుతా ఉంది, మారిన కాంగ్రెస్ లో మీరు కదా. ఈ రోజు ఐడియాలజీ ఉంది కాబట్టి హైడ్రా మీద మాట్లాడిన, ఐడియాలజీ ఉంది కాబట్టి లైటర్ గురించి మాట్లాడిన. బ్రదర్ ఎవరైనా దివానా గాడు రూలింగ్ గవర్నమెంట్ లా రూలింగ్ మంత్రుల మీద నేను ఫోన్ చేస్తే లేపే మంత్రులే అందరు దాదాపుగా, ఒక దండుపాలెం గ్యాంగ్ తప్ప, టీడీపీ బతికొచ్చిన వాళ్ళు తప్ప, అదే కదా దండుపాలెం గ్యాంగ్ తప్ప తక్కిన వాళ్ళందరూ నా ఫోన్ లేపుతారు. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళందరూ ఇయాడి కూడా, ఇయాడి కూడా నేను గౌరవిస్తాను. నేను చేయాలి మంత్రుల మధ్యలో జోగాదు ఎవరు పట్టించుకోలేను, వాళ్ళకి ఆయనకు అవసరం అబ్బా, వీళ్ళకేం అవసరం, నేను ఇలా పన్నాడుగా ఇలా నేను పోయి మాట్లాడినా నేను చెప్తున్నా గౌరవం అని చెప్తున్నాను. వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ నా ఫోన్ లేపడానికి కూడా భయపడతారు, కానీ లోపల మంచి పని చేస్తున్నానని ఉంటుంది. ఇప్పుడు మామూలుగా నేను చాలా సార్లు మీ ఇంటర్వ్యూలు కానీ మీరు ఫేస్ టు ఫేస్ లో మీడియాతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక క్వశ్చన్ ఉండే అడగాల్సి ఉంది. ఇప్పుడు డైరెక్టర్ దొరికిరు కాబట్టి అడుగుతున్నా, దొరికిరానే అంటున్నా ఇన్ఫిల్టర్ కాబట్టి. మీకు ఇట్లా ముక్కుసూటిగా మాట్లాడేది, కళ్ళల కళ్ళు పెట్టి చూసే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఎట్లా మీకు ఎట్లా అలవాటైంది? మొన్న అన్నారు కదా టీవీ కళ్ళల కళ్ళు పెట్టి చూస్తున్నా అని చెప్పేసి, అట్లా అంత ధైర్యం తెగువ ఎట్లా మీకు ఎట్లా అలవాటింది? చిన్నప్పటి నుంచి ఇంతేనా లేక? హైదరాబాద్ ఆఫీస్ పోయినప్పుడు నేను కళ్ళలు కనబడితే మాట్లాడదామని పోయినా, బాగా చెప్తున్నా. ఐ కాంటాక్ట్ చాలా ఇంపార్టెంట్ బ్రదర్, సివిల్ సర్వీసెస్ లో కూడా. అయితే మీరు అంటున్నారు కదా చిన్నప్పటికి బ్రదర్, రేపు భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా మరణం అనేది ఎదుర్కోవాలి. మరణం ఎదుర్కోవాలంటే మరణ భయం ప్రతి ఒక్కరికి ఉంటుంది, దాన్నే ఎదుర్కోబోతున్నాం. వీటన్నిటికి ఎందుకు భయపడాలని నా కాన్సెప్ట్. కాబట్టి నేను ఎందుకు భయపడాలి? దాన్ని ఎదుర్కోబోతున్నాం అని చెప్పి ఆరోగ్యం చాలా క్షీణించిపోయింది, మిమ్మల్ని ఒకరు తీసుకెళ్లి ఇట్లా హాస్పిటల్లో చేర్చాల్సిన పరిస్థితి ఉండే. ఇన్ కేస్ ఏం జరగద్దని కోరుకుంటాం అందరం కూడా, ఏమైనా అయితే మీకేమైనా అయితే మీ కుటుంబంకి పెద్ద దిక్కుగా మీరు ఉన్నారు, ఏంటి వాళ్ళ పరిస్థితి వల్ల అడిగిండు నన్ను అడుగుతా కదా భార్యను అడుగుమా, మేము ఫంక్షన్ లో పోతే మా మిస్సెస్ ని అడిగిండు ఏమో మేమంత ఇంతగానో తిరుగుతారు మీరు మధ్యాహ్నం లేచిపోతారు అని అంటే మళ్ళీ నా భార్య నవ్వుకుంటూ పోయింది. అదే నవ్వుకుంటూ పోయింది, లైట్ తీసుకుని రాదు మా ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చుడు ఈ బస్ చూడు లేదు ఇవన్నీ కామన్ మా ఇంట్లో వాళ్ళకి హౌస్ వాళ్ళు కామన్ అయిపోయింది. నేను అంటే వాళ్ళకి నేను నాది షోక్ బ్రదర్, నా షోక్ నాకు షోక్ ఏంటంటే ఒకరికి బిర్యానీ తినాలని, ఒకరు బట్టలు వేసుకోవాలి, ఒక పవర్ చేయాలి, ఒక దొంగతనాలు చేయాలి, ఒక పాకెట్ ప్లేట్ చేయాలని షోకు. నా షోకే నా షోకు నాకు ఇష్టం. నాకు ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీకి వెళ్ళి ఒక ప్రొఫెసర్ ఫోన్ చేసిండు, అన్న హైదరాబాద్ బాగా చేసిండు అన్న, చాలా మంది ఇబ్బంది పడ్డారని, కానీ పోయిన 10 ఏళ్ళు కూడా కష్టపడ్డావన్న మంచి రోజు అన్న ఇవన్నీ నాకు చెప్పదని నువ్వు ఫోన్ పెట్టాను, ఫోన్ పెట్టాను నాకు నెగిటివ్ షేడ్స్ నేను. అంటే ఇప్పుడు మీరు 10 ఏళ్ళు కష్టపడ్డారు, నెక్స్ట్ పదవి రాకపోయా మళ్ళీ అదే పని చేస్తున్నారు అంటే అవుట్ వాళ్ళ కదా. నాకు కాన్సెప్ట్ అర్థం కాదు దీంతో, ఇంకోసారి దయచేసి నన్ను ఎవరు అడగద్దు. నేను ఇక్కడ చెప్తున్నా 10 ఏళ్ళు కష్టపడ్డా ఇప్పుడు, అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి? అప్పుడు 10 ఏళ్ళ మూడు పూటలు అన్నం తిన్నా నాకు, ఇప్పుడు కోరుకుంటున్నారు నీ ఇన్ని రోజులు కష్టపడ్డు ఇప్పుడైనా పోస్ట్ తీసుకొని హ్యాపీగా ఉండు రాదని అంటే, అంటే ఇప్పుడు జనం ఏం కోరుకుంటున్నారు అది ఒక నామినేటెడ్ పోస్ట్ ఒక ఎమ్మెల్సీ ఒకటి ఇదో తీసుకొని కోరుకుంటానంటే బ్రదర్ ఇది కంఫర్ట్ జోన్ కాదు. ఇది వాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలుసు, ఇప్పటికైనా నువ్వు పోయి సంపాదించుకో ఇప్పటికైనా అది బ్రదర్ అనే ఉద్దేశము. అర్థమైందా? అంటే ఇక పాలిటిక్స్ అంటే ఇదేనా, ఇక